సీనియారిటీ కాదు చిత్తశుద్ధి కావాలి జగన్కు కేసీఆర్ కు తేడా చూడండి తెలంగాణ కోసం నేను మొక్కుకున్నా దేవుళ్ళందరికీ మొక్కులు తీర్చుకుంటా నా మొక్కే తెలంగాణ మొక్కు నేనే తెలంగాణ తెలంగాణ అంటేనే నేను అనుకుంటూ కోట్ల కోట్లు ఖజానా నుంచి తీసి తెలంగాణ ఏర్పాటు కోసం దీవించిన దేవుళ్ళకు కూడా మస్తు నగలు పెట్టాడు కేసీఆర్ ఆయన మొక్కు తెలంగాణ మొక్కు ఎట్లయితుందని ఎవరు అడగల యాంటీ సెంటిమెంట్ అవుతుంది కాబట్టి సేమ్ ప్రతి అడుగు అదే నేను 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 ఒక రకమైన చిత్రమైన మానసిక స్థితి ఇది నేను పుట్టిన ఊరు చలో ఇంటింటికి పది లక్షల ప్యాకేజీ తీసుకోకపోతే మర్యాద దక్కదు ఎందుకు ఈ విశిష్టత కేసీఆర్ పుట్టాడు కాబట్టి సో వాట్ ఈ అనంత కాల గమనంలో ఎందరో పుడతారు పోతారు కదా అనొద్దు కేసీఆర్ పుట్టిన మట్టి అంటే దానికి ఓ ఘన పవిత్రత ఆపాదించబడాలి కదా మరి కేసీఆర్ పొలం కొన్న ఊరు ఎర్రవల్లి ఓ స్పెషల్ దానికి పవిత్రత తను పోటీ చేసిన గజ్వెల్ అది మరీ ఘనత తను ఈత కొట్టిన బాయి తను సైకిల్ తొక్కిన బాట తను ప్యాంట్లు కుట్టించుకున్న టైలర్ తను పాత జీపు తొలిసారి కొన్న కారు చివరకు ఇలా వెళ్ళిపోబోవడం లేదు కదా ఈ ఫోటో చూడండి పది కోట్లతో ఓ సర్కార్ బడిని ఇలా బంగారు బడిగా పునర్నిర్మించాడు నిజంగా ఒక సర్కార్ బడి ఇలా ఓ మాన్యుమెంట్ తరహాలో తలతలలాడుతూ పది మందికి నాణ్యమైన విద్యాభిక్ష పడితే అసలు ఒక సర్కార్ బడికి ఈ రూప కనిపిస్తేనే అదొక సంబరం కానీ అది ఈ బడే ఎందుకు కావాలి కేసీఆర్ చదివాడు కాబట్టి అందుకే దానికి అవిశిష్టత అందుకే పది కోట్ల ఖర్చు మూడు అంతస్తులు లైబ్రరీ అదొక రాజభవనం ఇప్పుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేల సర్కారు బళ్ల గతేంటి ఏంటి పట్టణాల్లో పంతుళ్ళు ఉంటారు పిల్లలు ఉండారు పల్లెల్లో పిల్లలుంటారు పంతుళ్ళు ఉండారు గదులు సరిపోవు మరుగుదొడ్లకు దిక్కుండదు ఏనాటివో పాత భవనాలు వాటి గురించి ఆలోచన ఎందుకు లేదు కేసీఆర్ను మావాడే మనవాడే అని గుండెలకు హత్తుకొని ప్రేమగా ఓట్లేసి సీఎం కుర్చీలో కూర్చోబెట్టి మురిసిన వేల పల్లెల మాట ఏంటి ఆ పల్లెల్లోని పిల్లల మాట ఏంటి పాపం అవేం పాపం చేశాయి ఒకసారి అలా పక్కనే ఉన్న ఏపీ వైపు చూద్దాం మొన్న అడిదాకా వాళ్ళు వీళ్ళు ఒకటేగా ఇప్పుడంటే దాయాదులం అయిపోయాం కానీ ఇదే కేసీఆర్ వెంటబడి తరిమేసిన ఓ దళిత ఐఏఎస్ ఆకునూరి మురళిని సలహాదారిగా పెట్టుకున్నాడు జగన్ నాడు నేడు పేరిట ప్రతి సర్కారు బడి రూపరేఖలు మార్చేస్తున్నారు కేంద్ర నిధులో రాష్ట్రం మ్యాచింగ్ నిధులో ఏవైతేనే సైలెంట్గా ప్రతి సర్కారు బడి పునర్జన్మను పొందుతోంది ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు స్ట్రెంగ్త్ను బట్టి స్కూళ్లను రీఆర్గనైజ్ చేస్తున్నారు పిల్లల పేరిట తల్లులకు పైసలు వస్తున్నాయి నా ఎడుపులపాయ నా పులివెందుల నా కడప అనే కదలేం లేవు అన్నీ మనవే అందరికీ అన్నీ దక్కాలి ఇప్పుడు అదే మోడల్ను తెలంగాణ అధ్యయనం చేస్తున్నదట అది ఐరనీ వంగరలో పుట్టిన మాజీ ప్రధాని పివి ఎప్పుడూ తన సొంతరిలో వీధి దీపాల గురించి హ్యాండ్ బోర్ల గురించి మురికి కాలువల క్లీనింగ్ గురించి ఆలోచించలేదు నాకు సమాజం ఏ బాధ్యత అప్పగించింది దేశం మొత్తానికి పనికి వచ్చే పనులేంటా అనే ఆలోచించేవాడు రాజనీతిజ్ఞత అంటే అది సరళంగా చెప్పాలంటే రాజు తన రాజ్యంలోని ప్రతి అంగుళాన్ని ప్రేమించాలి ప్రతి ఊరు తన పుట్టిన సొంత ఊరుగానే కనిపించాలి అన్నట్టు బీజేపీ రఘునందన్ భయ ఆ దుబ్బాక చుట్టుపక్కల సర్కారు బళ్ళ అసలు స్థితిగతుల మీద నువ్వేమైనా చెప్పగలవా